హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సాధన. ఈరోజు మన వీడియోలో ధనత్రయోదశి రోజు పెట్టుకునే నాలుగు రకాల దీపారాధన గురించి మీకు చెప్తానండి. లక్ష్మీదేవికి ఈ నాలుగు దీపాలు పెడితే లక్ష్మీదేవి అనుగ్రహించి సిరి సంపదలు కురిపిస్తుందంటండి. ఆ నాలుగు రకాలలో మొదటిది ఐశ్వర్య దీపం. ఈ ఐశ్వర్యం దీపం వలన ఇంట్లో ఐశ్వర్యం పెరిగి సంపదలకు ఎటువంటి లోటు ఉండదు. రెండవది లక్ష్మీ ఆహ్వాన దీపం. ఈ లక్ష్మీ ఆహ్వాన దీపం త్రయోదశి రోజు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ పెడతాము. మూడవది కామాక్షి దీపం. ఈ దీపారాధన వల్ల ఇంట్లో దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి. నాలుగవది త్రయోదశి రోజు ముఖ్యంగా పెట్టవలసిన దీపం యమదీపం. ఈ దీపారాధన వల్ల గండాలు తొలగి ఇంటి కుటుంబ సభ్యులు ఆయుష్ పెరుగుతుందండి. దోషాలు ఏమన్నా పోతాయి. ఇప్పుడు అవి ఎలా పెట్టుకోవాలో చెప్తాను, వినండి. మొదటిది ఐశ్వర్య దీపం. ఈ దీపారాధన మనం ఇంట్లో ప్రతి శుక్రవారం చేసుకుంటే చాలా మంచిది. దీనిని ఉప్పు దీపం అని కూడా అంటాము. ఇంటికి ఉన్న నరదిష్టి తొలగి ఇంటి సభ్యుల మధ్య ఏమైనా గొడవలు ఉన్నా అవి తగ్గి ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ఈ దీపారాధన ధనత్రయోదశి రోజు పెట్టుకుంటే ఇంకా మంచిది. ముందుగా ఒక రాగి కానీ ఇత్తడి కానీ ప్లేట్ తీసుకొని పసుపు రాసి ముగ్గు వేసి అందులో పసుపు కుంకుమ వేయాలి. ఇప్పుడు రెండు తమలపాకులు పెట్టి దాని మీద కొంచెం బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు దాని మీద ఒక పెద్ద ప్రమిద పెట్టాలి. ప్రమిదకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. దాని నిండా కళ్ళుప్పు వేసుకోవాలి. కళ్ళుప్పు అంటే రాక్ సాల్ట్ అంటాం కదండి. అది త్రయోదశి రోజు ఉప్పు కొంటాం కదా, ఆ ఉప్పుని అందులో నిండుగా వేసుకొని దాని మీద ఒక చిన్న ప్రమిద పెట్టి అందులో ఒక నాలుగు యాలకులు కానీ కొంచెం అక్షింతలు కానీ వేసుకోవాలి. దాని మీద ఇంకో ప్రమిద పెట్టి అందులో స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేయాలి. లేదు అంటే నువ్వుల నూనె వేసుకున్నా కూడా మంచిదే. రెండు వత్తులను ఒక వత్తిగా చేసి పెట్టి ఏకహారతితో దీపం వెలిగించుకోవాలండి. దీపం దగ్గర కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి నమస్కారం చేసుకోవాలి. రెండవది లక్ష్మీ ఆహ్వాన దీపం. ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవిని ఆహ్వానం చేస్తూ ఈ దీపంని వెలిగిస్తాము. ఈ లక్ష్మీ ఆహ్వాన దీపం ద్వారా లక్ష్మీదేవికి ఆహ్వానం ఇచ్చినట్టు ఉంటుందండి. ఆ రోజు లక్ష్మీదేవి ఫోటో ముందు రెండు తమలపాకులు పెట్టి గోధుమలు కానీ బియ్యం కానీ వేసి లక్ష్మీ కుందు ఉంటుందండి, అది పెట్టి నువ్వుల నూనె వేసి దీపం పెట్టాలి. దాని ముందు ఒక ప్లేట్ పెట్టి ఆ రోజు కొత్తగా కొన్న బంగారాన్ని ఉంచుకోవాలి. కొనలేదు అంటే పాత బంగారాన్ని పాలతో శుద్ధి చేసి పెట్టుకోవాలి. ఈ బంగారం ఆ దీపం కాంతిని తగులుకుంటూ అమ్మవారిని తాకాలండి. ఇది లక్ష్మీదేవి లక్ష్మీ ఆహ్వాన దీపం. మూడవది కామాక్షి దీపం. కామాక్షి దీపం మనకు పూజా స్టోర్లో కామాక్షి అమ్మవారి బొమ్మ ఉన్న ప్రమిద దొరుకుతుందండి, అందులోనే పెట్టుకోవాలి. ఒక పెద్ద మట్టి ప్రమిద పెట్టి పసుపు కుంకుమ రాసి అందులో తమలపాకులు పెట్టి దాని మీద కొంచెం బియ్యం వేసి దాని మీద ఈ కామాక్షి ప్రమిదని ఉంచాలండి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసి తామర ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది. తామర ఒత్తులు లేకపోతే ఇంట్లోనే ఎనిమిది ఒత్తులు కలుపుకొని తామర పువ్వులా చేసి దీపారాధన చేయాలి. ఈ దీపాన్ని లక్ష్మీదేవి ఫేసింగ్లా కాకుండా ఆపోజిట్గా పెట్టుకోవాలండి. దీపం ఫోటో పెట్టుకున్న విధంగా మనం ఫేస్ అయ్యి ఉండాలి. ఈ దీపారాధన రోజు చేసుకున్నా చాలా మంచిదే. నాలుగవది యమదీపం. ఈ యమదీపాన్ని ధనత్రయోదశి రోజు కుబేర కుండలు పెట్టి పూజ చేసుకున్నాక నైట్ 6 to 8 మధ్యలో పెట్టుకోవాలి. ఈ దీపం ఇంటి గడప ముందు దక్షిణ ఫేసింగ్లో పెట్టుకోవాలండి. దక్షిణం వైపు ముఖంగా ఉంచుకోవాలి దీపాన్ని. ముందుగా అక్కడ క్లీన్ చేసి పసుపు రాసి కుబేర ముగ్గు వేసుకోవాలండి. దాని మీద పసుపు కుంకుమ కూడా వేసుకోవాలి. దాని మీద రెండు తమలపాకులు పెట్టి దాని మీద కళ్ళుప్పు వేసి దాని మీద ఒక
రెండు ప్రమిదలు పెట్టుకోవాలండి. ప్రమిదలకి కొద్దిగా పసుపు రాసి కొంచెం కుంకుమ కూడా బొట్లు పెట్టాలి. దాంట్లో మంచి స్వచ్ఛమైన ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలి. అందులో నువ్వుల నూనె వేసి రెండు వత్తులు ఒక వత్తి చేసి అలా మూడు వత్తులు వేసుకోవాలి. దక్షిణం వైపు దీపం చూపించినట్లు పెట్టుకోవాలి. దీపారాధన చేశాక ఏకహారతి దీపారాధన మాత్రమే చేసుకోవాలండి. అక్కడే కొంచెం పసుపు కుంకుమ పువ్వులు పెట్టుకొని నైవేద్యంగా చిన్న బెల్ల ముక్క అయినా పెట్టుకోవాలి, లేదా అరటిపళ్ళు కానీ ఏమైనా ఫ్రూట్స్ కానీ నైవేద్యంగా అక్కడ పెట్టాలి. తర్వాత ధూపం చూపించి హారతి ఇవ్వాలి. ఒక విషయం అండి, ఈ దీపారాధన ఎప్పుడూ కూడా వెనక నుండి చెయ్యాలి, ఎదురుగా ఉండి చేయకూడదు. ఈ దీపారాధన వల్ల యమదోషాలు గండాలు పోయి ఆయుష్ అనేది పెరుగుతుందండి. ఇంకో విషయము, ఈ దీపారాధన చేసేవాళ్ళు మంచి ఆరోగ్యంతో ఉండాలండి. చిన్న దెబ్బలు తగిలి కానీ అనారోగ్యంతో ఉన్నప్పుడు మాత్రం పెట్టకూడదు. ఆరోగ్యంగా ఉండిన వాళ్ళు మాత్రమే ఈ దీపారాధన చేయాలి. ఇదండి ధనత్రయోదశి రోజు మనం పెట్టుకునే నాలుగు రకాల దీపాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.